యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అయితే సుక్కలు చూపిస్తుంది ఇది నిజమా కాదా అన్నది తెలంగాణ ప్రజలే కామెంట్లు పెడతారు అయ్యా మీ తరపున ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఛానల్ పేరు మార్చుకోమని మార్చుకున్నాము తెలంగాణ సమాజం అని మన ఛానల్ పేర్లు రూపుదిద్దుకున్నది ప్రతి ఒక్కళ్ళకు ఎటువంటి అన్యాయం జరిగినా కింద కామెంట్ పెట్టుర్రి దాని మీద క్లారిటీగా కామెంట్ పెడితే పెద్దగైనా స పర్వాలేదు మంచిగా తెలుగులో రాసి పెట్టు నేనైతే ఎక్క చదువుకోలేను క్లియర్గా వీడియో చేస్తా క్లియర్గా మనకు జరిగిన అన్యాయాన్ని క్లియర్గా వీడియో చేసి పబ్లిక్ చూపిస్తా ఏం అన్యాయం జరుగుతుంది అనేది ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నాకు నిన్న ఫోటోలు వచ్చినాయి ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద కూడా వీడియో చేయబోతున్నాయి ఎందుకంటే అప్పుల కూబీలో కూడుకపోయిన రైతులు ఈ ప్రభుత్వం చేయబట్టి మూడు నెలల ఈ ప్రభుత్వము పదిహేను వేల కోట్ల అప్పు చేసింది సరే ఇప్పుడు మనకు అందే పథకాలు చూద్దాం ఇగో రేషన్ కార్డు ఉంటేనే మూడు శుభవార్తలు అట రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళు తెలంగాణ మనసులు కారా తెలంగాణలో ఉట్టలేదా సరే ఇప్పుడు ముచ్చటేందు చూద్దాం తెలంగాణ ప్రజలారా ఎవడో మోసం చేస్తలేం మనం మనమే మోసపోతున్నాం అవును మరి కాదా ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆడు మంచోడా షెడ్డోడా అని చూసు లేదు రెండు వేలు ఇచ్చిండా మూడు వేలు ఇచ్చిండా ఆఫ్ ఇచ్చిండా కోటర్ ఇచ్చిండా పుల్లిచ్చిండా చూడనా ఇంటి వాళ్ళని మొత్తం ఏ వెయ్యుర్రీ దీనికి వెయ్యుర్రీ దానికి వెయ్యి అని పట పటా పట పట మందు మైకంలో మనం గుర్తిమి పైసల మైకంలో ఆడోళ్ళు ఇక వేసిరి కథం అయిపోయాయి ఓట్లు వేసినాక వాడు పెట్టిన కరెన్సీ నోట్ల కర్షన్ చూసుకున్నాక మొత్తానికి మొత్తం మన జేబు ఖాళీ చేసి ఆ జేబు నింపుకుంటాడు ఇక కథ చూద్దాం ఎందుకంటే ఎలక్షన్లు రాగానే కరెన్సీ నోట్లకు కళ్ళుకు ఎర్రమందుకు రౌడీలు గుండాలు అసలు రాజకీయం రాజ్యాంగం విలువ విలువ తెలువని దద్దమ్మలకు ఓట్లేసి వాళ్ళను అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ఒక్కోని మీద ఒక్కోడు ఒక్కోని మీద ఒక్కోడు నువ్వు ఇంత తిన్నవు నువ్వు అంత తిన్నవు పందికొక్కరు లెక్క మాటలు మాట్లాడుకుంటారు కానీ తెలంగాణలో ఉట్టి తెలంగాణలో వెళ్ళి తెలంగాణ కోసం ప్రజా పోరాటం చేసినా తెలంగాణ వాదించుకున్న వాళ్ళకి ఇలా పథకాలు ఇత్తలేరు అని ఒక్క బుద్ధిమంతుడు అన్న మాట్లాడుతున్నాడా మాట్లాడరు వాళ్ళకి అవసరం మరి అసెంబ్లీలో మాట్లాడుతుర్రు వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కేసీఆర్ బిడ్డే లిక్కర్ స్కామ్ మీద ఏ నా బిడ్డే లిక్కర్ స్కామ్ ఇవ్వాలని కేసీఆర్ అంటాడు రే నేనిప్పుడు సీఎం అయినా కదా మొత్తం మీ అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎంత తిన్నారో మొత్తం మీ అందరినీ ఇక జైలుకు పట్టిస్తా అని రేవంత్ రెడ్డి అంటే మీరు మీరు జేలాల్లో పోతారు ఎట్లాకున్నా ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ తిన్నాడు ఇప్పుడు నువ్వు తింటావు తర్వాత ఇన్ని రోజులు నువ్వు తిన్న కేసీఆర్ ఇప్పుడు పోతాడేమో తర్వాత నువ్వు పోతాయేమో కానీ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిర్రు అయ్యో తెలంగాణ ప్రజల ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన విషయము ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఉన్న ఉన్నాడు కదా ఈడీ ఎంక్వైరీ చేసి విచారణ కోసం తీసుకుపోతుంది ఫలాని స్కామ్లను ఉన్నవాటి అయ్యా దాని సమాధానం చెప్పు అంటే కేజ్రీవాల్ సమాధానం చెప్పలే నోట్లకి వెళ్ళి శిల్క వెళ్ళలేవు ఎందుకంటే దోసుకున్న దొంగనే కేసీఆర్ బిడ్డతో సహా ఇంకో ఐదారుగురు ఉన్నారు వాళ్ళందరికీ అల్పు ఒక వీడియో చేస్తా తెలంగాణ సమాజం అని పేరు పెట్టినాం కదా మన సమాజంలో ఎట్లా జరుగుతుందేం కదా మొత్తం వీడియోలు పెట్టాలా మరి తప్పుతదా ఇగ అయితే అంబేద్కర్ నిజంగా దేవుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎవడూ చుట్టం కాదు అది సీఎం అయినా పిఎం అయినా అని నిన్ను నిరూపించిరయ్యా ఎట్లా అంటే కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేవరకల్లా ఢిల్లీ ఢిల్లీ మొత్తం అయోమయమైంది ఒకవేళ కేజ్రీవాల్ ఈ కేసులో ఉన్నట్టు రియల్ అయితే చిప్పకూడ తినాల మళ్ళా బై ఎలక్షన్లు లేకపోతే ఆ పార్టీలకే వెళ్ళి ఇంకొకటి సీఎం అవుతాడు ఇగో అది కథ కేజ్రీవాల్ చేసిన కథ అంటే సీఎమే కదా నేను గద్దె మీద కూర్చున్నా నన్ను నోడేం పీకుతాడు అనుకుంటే మాత్రము వేస్ట్ ముచ్చట అన్నట్టు అది పబ్లిక్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు అది రాజకీయ నాయకులు మంచిగా గుర్తించుకుంటే మంచిది ఇగో మనమే ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వము మనకు కరెంట్ ఇవ్వాలన్నా మనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నా మనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా అవసరమైన పత్రాలు కరెంటు గురించి చెప్తున్నది ఇంకా మొత్తం ఉన్న కథలు దావుకుంటూ పోతే కానీ ఇగో తెలంగాణ గురుజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఫ్రీ కరెంటు పొందడానికి అప్లై చేసే సమయంలో కింద పత్రాలు అవసరం అవుతాయి మళ్ళీ అప్లై చేసుకోవాలా మొన్న సగం మందికి కొట్టిరు కదా బిల్లు గట్టేట జరిగింది సారు అంటే జర మిస్టేక్ జరిగింది మళ్ళీ అప్లై చేసుకోరని చెప్పిర్రు మరి కావాల్సిన ఏంటంటే రేషన్ కార్డు అట కంపల్సరీ ఉండన్నట్ట సగం మందికి లేనలేదు రేషన్ కార్డు ఇక వాడు పోయి ఏం అప్లై చేసుకుంటాడు నేనైతే డైరెక్ట్ లైన్ తోటి మాట్లాడినా ఈతోటి మాట్లాడినా ఈతోటి మాట్లాడినా రేషన్ కార్డు లేకపోతే నీకు బిల్లు అచ్చుడే అని చెప్పిర్రు ఇంకేం చేయాలా ఇవాళ కాలమొక్కన పోయి మళ్ళీ విద్యుత్ బిల్లు ఆధార్ కార్డు ఆధార్ కార్డు మీద అయితే తెలంగాణ ఉంది తెలంగాణ నుండి నాకు ఓటరైట్ చూపించిన తెలంగాణ ఓటేసిన సీఎంకు ఇప్పుడు మా నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఓటేసిన నాకు కూడా ఇవ్వకపోయినా అక్కడ ఈ ప్రభుత్వం నాకు అర్థం కాదు రేషన్ కార్డు కావాలన్న మాటకే ఒక పది పదిహేను ఇరవై లక్షల మంది దాకా ఇళ్ళకెళ్ళి కట్ అయిపోతురు ఇగో ఇక్కడ ఇచ్చింది చూడు అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద రెండు వందల యూనిట్ల విద్యుత్తు కరెంటు అన్లిమిటెడ్ అంటే రెండు వందల వరకే పొందే పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది అన్నిటిలో మొదటిది చూడు రి అన్నట్టు ఐఏ వచ్చినా అక్కడ అమాస అవుతుంది అన్నట్టు ఇక గెలిచినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు మనం ఈయన మనం మనకి ఇక వర్ధించలే ఉంటుంది కదా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేసిందే కథ ఏమున్నది అంటే అసలు ముఖ్యమైన ముచ్చట తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అభ్యర్థులకు మాత్రమే సిగ్గుశ మనకు ఉండాలి ఇక తెల్ల రేషన్ కార్డు లేకపోతే పోయి ఓట్లు వేయద్దు ఏం చేయాలా నోటా ఉంటుంది కింద నోటా అంటే మన ఓటు రద్దు కింద ఓటు వేసినట్టు లెక్క కాకపోతే నా ఇష్టం నా బుద్ధి నాకు తెల్ల రేషన్ కార్డు లేదు నేను ఓటు వేయ అని వేయాలి ఓట్లన్నీ తెల్ల రేషన్ కార్డు లేని పంతొమ్మిది ఇరవై లక్షల మంది గంతే కదా మరి నేను ఓటు వేసి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే పెడితే నువ్వు నాకు ఏ పథకం ఇవ్వకపోయినా కానీ నేను నీకు ఓటేసుడు ఎందుకు నా ఓటు అనే ఆయుధం వేస్టే కదా నేను నీకు కాలు మొక్కాలి తెలంగాణలో తెల రేషన్ కార్డులు ఉన్నోళ్ళకన్నా కన్నా కరెక్ట్గా ఇస్తున్నావు అంటే అది కూడా లేదు కరెంటు మీటర్ నంబర్లు అంటావు ఏమో అంటావు ఏమో అంటావు మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకు కూడా డైరెక్ట్గా బిల్లు ఎట్లా వచ్చిందయ్యా అంటే అది మిస్టేక్ జరిగింది అంటవు ఇదేమి రాజకీయము ఇదేం పరిపాలన నాకు అర్థం కాదు నిన్నొక్క పెద మనిషి కాలవనట కాల్వకు రైతు బంద్ వేసిందట అసలు రైతులకు రైతు బంద్ అయ్యిరా నాయన అంటే ఆ జిల్లాల ఇక దాని గురించి చెప్పుకుంటూ పోతే కథ వేరే ఉన్నది కానీ ఇగో ప్రజాపాలన దరఖాస్తుల సందేహాలు క్లియర్ చేసుకోండి ఇక ఈడ కథ మళ్ళా కొత్తగా సందేహాలు ఏంది అయ్యా అంటే కుటుంబ పెద్ద ఎవరు రేషన్ కార్డు లేని వారి పరిస్థితి మాత్రం కథమే వాళ్ళ పక్కకు ఉండాలి గ్యాన్ గ్యాస్ కనెక్షను ఎవరి పేరు మీద ఉండాలి కౌలు రైతులు రైతు కూలీలు ఎవరు ఇవన్నీ అట ఆన్లైన్లో చేసుకోవాలన్నట ఇక రేషన్ కార్డు లేని గ్యాస్ సిలిండర్ అయితే రానే రాదట గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత కరెంట్ కానీ ఏది రాదట రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇక ఇసోంటోళ్ళ మీద పబ్లిక్ కేజ్రీవాల్ని ఎట్లా అరెస్ట్ చేసిరో అట్లా అరెస్ట్ చేపేయాల ఈ రాజకీయ నాయకులు